హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మన జీవితాలు మారాలంటే తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీతాలు మారాలని ఫీల్ అవుతాం. అలాంటిది వీళ్ళు మాత్రం మీ జీతాలతో మా జీవితాలు మార్చండి అంటున్నారు. మరి వాళ్ళ జీవితాలు మార్చాలో లేదో మీరే డిసైడ్ చేయాలి, అది కూడా ఫిబ్రవరి 2. అండ్ మనందరం కూడా చాలా ఇప్పుడున్న ట్రెండింగ్ జనరేషన్లో పెన్సిల్ కట్లు, యాంకిల్ కట్లు, ప్యాంట్లు వేసుకుంటే, ఈయన మాత్రం వింటేజ్గా బూట్ కట్ వేసుకొని మళ్ళీ ఆ పాపులర్ ట్రెండ్ని అయితే బయటకు తీసుకురావడం జరిగింది. మరి ఆ బూట్ కట్ బాలరాజుని మనం అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి మన జీతాలతో వాళ్ళ జీవితాలు మార్చాలి లేదో వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో అన్న. నమస్తే అన్న. నమస్తే, ఎట్లున్నావు? బాగున్నా అన్న. నువ్వు ఎలా ఉన్నావు అక్క? ఎలా ఉన్నా అక్క? అన్న నిజంగా అంటే నీ ఫిల్మోగ్రఫీలోని ద బెస్ట్ ఫిల్మ్ అని నాకు అనిపిస్తుంది అన్న. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు కరెక్ట్ సూటబుల్ ఫిలిం బూట్ కట్ బాలరాజు. నా మ్యానరిజంకి, నా క్యారెక్టరేషన్ కంటే ప్రతి హీరోస్ని అరే ఈ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నాము, ఆ ఎనర్జెటిక్ అంటే ఎనర్జెటిక్గా ఉండడం అది ఇది. సో నాకు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఈజీగా చేసిన క్యారెక్టర్ బూట్ కట్ బాలరాజు అనమాట. సో నాకు కరెక్ట్ సూటబుల్ కాబట్టి దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్. అసలు అందరూ కొట్టేస్తుంది, ఆడియన్స్ అందరూ కూడా అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా టీజర్ కానీ చూస్తున్నప్పుడు ఓకే సోహెల్ అని నుంచి మరో సినిమా వస్తుంది, ఎలా వస్తుందని మీకు అట్లా చూస్తున్నప్పుడు సోహెల్ అని ఎలా చూడాలి అనుకున్నావు అలాంటి సినిమా వస్తుంది. ఎలా పట్టారన్న, అసలు ఎలా జరిగింది ఈ కొలాబరేషన్ అనేది శ్రీ గారితో? ఇది మన గోపీ సార్, బెక్కెం వేణుగోపాల్ గారు, లక్కీ మీడియా. ఎస్. సో ఆయన ఈ స్టోరీ కథ నాకు క్యారెక్టరేషన్కి సోహెల్కి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఏదైతే క్యారెక్టరేషన్ ఉందో ఆ క్యారెక్టరేషన్కి దగ్గరున్న స్క్రిప్ట్ ఏముంటుంది అని చెప్పేసి, ఇది యాక్చువల్లీ ఇది ప్లాన్ చేసింది ఒక ఇద్దరు ముగ్గురు హీరోస్ దగ్గర, పెద్ద హీరోస్ దగ్గరనే ఈ స్టోరీ ఆల్రెడీ వెళ్ళింది, దాని మీద వర్క్ చేశారు, అదంతా అయింది. సో దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు అది ఉంది అని చెప్పేసి నీకు సడన్గా మైండ్లో ఎక్కి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఓ పని చేద్దాం నేను ఎక్కిద్దాము అని చెప్పేసి దాన్ని యాక్చువల్లీ హైదరాబాద్లో జరిగే కదని అది విలేజ్ బ్యాక్డ్రాప్లో చేసేసి దాన్ని ఒక సర్పంచ్ అదంతా క్రియేట్ చేసి అక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటంటే కొంచెం హై ఇది ఉండే అనమాట, అది ఎమ్మెల్యే ఆ రేంజ్ లో ఉండేది స్టార్ హీరోస్కి, అంటే ఇప్పుడు మిడ్ హీరోస్ టైప్. సో వీడికి మనం, నేను చిన్న హీరోని కదా, సో వీడికి ఏది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎట్లా సెట్ అవ్వదు కదా అని చెప్పి ఇక్కడ సర్పంచ్ ని తీసుకొచ్చి పెట్టి ఒక ఊరు బ్యాక్ డ్రాప్ లో అట్లా ఆ కథ రెడీ చేసారు అనమాట. గ్రేట్ అండి. మెయిన్ గా అంటే నీ క్యారెక్టరైజేషన్ ఎంత దగ్గరగా ఉంటుంది బాలరాజు అని? తీటేశాలు అన్నీ, తీటేశాలు అండ్ కూతేశాలు అవన్నీ, అంటే నేను ఒరిజినల్గా ఎట్లుంటానో అట్లా అయ్యా తీట తీట పూర్వం. అంటే ఇప్పటి వరకు బయట కలిసిన వాళ్ళందరికీ తెలుసు అసలు ఎంత జోవియల్ గా ఎంత ఫన్ చేస్తూ ఉంటావు, బట్ ఈరోజు అంటే రేపు ఫిబ్రవరి 2 స్క్రీన్ మీద అందరూ కూడా చూడబోతుంది వాట్ ఈస్ అసలైన సోహెల్ ఎలా ఉండబోతున్నారు. సో అసలైన సోహెల్ అంటే ఎట్లా వినాలి అంటే, ఇప్పుడు నిన్ను కలిసిన వాళ్ళతో చాలా జోవియల్ గా ఫన్ గా ఉంటాను. ఇది కూడా అట్లనే ఉంటుంది సినిమా చూసినప్పుడు. నా క్యారెక్టరేషన్ ఏంటంటే ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారు. ఓకే సోహెల్ ని బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు? ఎమోషనల్ ఫన్, లైక్ వీడు కుల్లం కుల్లా ఉంటాడు, ఈవెన్ డైలాగ్స్ కూడా ట్రైలర్ లో వాడు మనసులేం పెట్టుకోలేదే, కుల్లం కుల్లా ఉంటాడు, నా లెక్క ఉంటా కాబట్టి అది ఇట్లా క్యారెక్టర్స్ దగ్గర ఉంటది కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. చిన్నపిల్లలు, మా ప్రొడ్యూసర్ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అరే సోహెల్నా సోహెల్నా అని చెప్పేసుకుంటారు. సో దాట్స్ ఇంపాక్ట్ వాట్ వి గేవ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. గ్రేట్ అండి. అలా అంటే మెయిన్ గా బూట్ కట్ బాలరాజు నుంచి వచ్చిన ఏ సాంగ్ అయినా, టీజర్ కట్ అయినా, ట్రైలర్ కట్ అయినా ద బెస్ట్ వర్క్ ఫ్రమ్ సోహెల్ గారు అనిపిస్తుంది. లేదు నా వర్క్ కాదు, టీం వర్క్ ఇది. బెక్కెం వేణుగోపాల్ గారు కానీ ఆయన సినిమాలు, లైక్ సినిమా చూపిస్తామా, నేను లోకల్, పాగల్, సో టాటా బిల్లా మధ్యలో ఇట్లాంటి సినిమాలు అన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన ఏంటంటే సబ్జెక్ట్ మీద కొంచెం లైక్ ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది అదంతా ఆయన చేసింది. ప్లస్ మన కోనేటి గారు అండ్ రామ్ ప్రసాద్, రాకేష్, ఇదంతా టీం వర్క్. నా ఒక్కందే కాదు క్రెడిట్, నేను చేసింది ఏంటిదంటే లైక్ కొరియోగ్రాఫర్స్ లైక్ శేఖర్ మాస్టర్ని కానీ, విజయ్ బిని గారిని కానీ, లేకపోతే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ని కానీ, భాను మాస్టర్ని కానీ, వీళ్ళని టాప్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడి అంతా మాట్లాడి వీళ్ళకిచ్చింది నేను. ఈ సాంగ్స్ క్రెడిట్ అంతా డైరెక్టర్ అండ్ మా గోపీ సార్. సూపర్ అండి, సూపర్. అంటే సాంగ్స్ ప్రతిదీ కూడా అదిరిపోయింది, బట్ సింగింగ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. అది అంత ట్రై చేసిన అది యాక్చువల్లీ వర్కౌట్ అయింది మధ్యలో. బట్ సరే మన భీమ్స్ అన్న ఏంటంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు లైక్ యూనో ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద హిట్లు కొట్టిండు భీమ్స్ అన్న, అండ్
ఆయన ఈ సినిమాకి పాటల విషయంలో మాత్రం ఎంత కష్టపడి వర్క్ చేసిండో మీకు తెలియదు. ఎన్ని చేంజెస్ చెప్పినా కూడా ఆయన కూడా ఎక్కడ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పి టీం వర్క్గా తీసుకొని ఆయన పర్సనల్గా తీసుకొని చేసిండు అనమాట. అందుకే పాటలు అన్నీ అసలు అదిరిపోయాయి. సో ఈవెన్ భోలేని తీసుకొచ్చింది కూడా భీమ్సన్ అనే, అండ్ ఉండలేకపోతున్నాయి సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా లైక్ భీమ్సన్న ప్రతి ఒక్కటి లిరిక్స్ కాసర్లే షామన్న ఇరగ్గొట్టేసిండు. అండ్ ఇందులో ఒక సాంగ్ ఉంటుంది మన సైన్యం దిగినది చూడు అని. సో ఇవన్నీ ఏంటంటే ఆల్ క్రెడిట్ గోస్ టు సాంగ్స్ విషయంలో లైక్ భీమ్సన్ ఆబ్వియస్లీ. సో అండ్ అఫ్రోజ్ అలీ నా ఫ్రెండ్ తాగుదాం తాగి ఊగుదాం అనే సాంగ్ కూడా వాడు ఒకటి హింట్ ఇచ్చి అదొక సాంగ్ చేస్తే వాడి వల్ల సీను అండ్ అఫ్రోజ్ అలీ ఇద్దరు కలిసి చేశారనమాట. సో సూపర్. ఓకే, నేను ట్రైలర్ కానీ చూసినప్పుడు బాలరాజ్కి చాలా వీక్నెస్లు ఉన్నట్టు నాకు అనిపించింది అన్న, వెదర్ ఇట్ ఈస్ చదువు కరెక్ట్గా రాదు అన్ని చాలా చాలా అనిపిస్తుంది. అలాంటి బాలరాజు పాలిటిక్స్లోకి రావాల్సిన గల కారణం ఏంటి? బికాస్ ఆఫ్ అమ్మాయి అంటావు? బికాస్ ఆఫ్ అమ్మాయి అని కాదు, ఇక వాడు ఒక సిచ్యువేషన్ ఎదురు ఉంటాడు, ఇక అది ఆ సిచ్యువేషన్ వల్ల ఇక వాడు పోరాడాల్సి వస్తుంది సర్పంచ్గా. సో ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ అమ్మాయి బట్ వాడి క్యారెక్టరేషన్ బట్టి వాడు వెళ్తాడు అనమాట ఆ జోన్కి. యాక్చువల్లీ వాడిని ఊళ్ళో ఎవడు ఇష్టపడాడు, అంత ఇష్టపడని వాడు సడన్ గా సర్పంచ్ గా నిలబడితే ఎట్లా వెళ్తాడు? అదే పెద్ద టాస్క్. అందుకే అంటాడు సద్దాము నువ్వు పెద్ద ఛాలెంజ్ చేయడానికి నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటా బాలకృష్ణ అది అని చెప్పేసి అంటాడు అనమాట. సో పెద్ద పీకుడు గల్లెక్క ఛాలెంజ్ చేసినమ్మా ఛాలెంజ్ అది ఏమైనా అంటాడు. సో దాన్ని వీడు ఎట్లా ఎదుర్కొన్నాడు ఏమైంది లాస్ట్కి అనేది కథ. దీనివల్ల ఏంటి అనేది అంటే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ నువ్వు ఊర్లో ఉన్న ప్రతి మనిషిని కూడా నువ్వు ఇబ్బంది పెట్టావు ఒక బాలరాజు, అందుకనే మంచి అందరూ చచ్చిపోతున్నారు కానీ వీడు ఎందుకు సావట్లేదు. ఇట్లా చాలా మంది కూడా నీ చావును కోరుకుంటున్నా ఎక్కువ మంది అయిపోయారేమో నాకు అనిపించింది ఊర్లో. చావు అని కాదు బట్ వీడు వేసే తీట పనులకి ఎవరు ఇష్టపడరు ఎక్కువ. అంతే తప్ప చావు ఇవ్వను కాదు వాడు ఊర్లోకి ఏమంతా ఇది చిన్న చిన్న ఈ కోళ్ళు దొంగతనాలు చేసుడు అవి ఇవి ఇలాంటివి ఉంటాయి తప్ప లైక్ ఎక్కువ ఇది ఉండదు. సో డెఫినెట్లీ అంత ఘోరంగా అయితే. ఓకే సార్, నా కొంచెం మా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఆన్ సెట్స్లోని అందరికన్నా చాలా ఎక్కువ సజెషన్స్ మీ సైడ్ నుంచి వచ్చేవంట. ఎందుకు అన్ని సజెషన్స్ ఎందుకు ఇచ్చారు? అసలు రోజంతా సోహిలనికే సగం సజెషన్స్ వచ్చేవంట కదా. అంటే జస్ట్ టీచ్ ఏమండి అంటే ఏది బాగుంటుంది ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అని. ఎవ్రీబడి నీడ్స్ గైడెన్స్ కదా. సో ఐ టుక్ దట్ ప్లేస్ ఫర్ హిమ్ అనమాట. అంటే నిజంగా బాలరాజుని సినిమాలో బాలరాజుని బయటని కూడా చాలా కేర్ గా చూసుకున్నారు అని ఆ సజెషన్స్ మీరు అంతవరకు యాక్సెప్ట్ చేశారు? తీసుకునేవాడు అన్ని. ఓకే, ఫస్ట్లీ ఎవరు చెప్పారు సజెషన్స్? అంత చెప్పాడు నేను. అసలు ఆమె సజెషన్స్ ఇవ్వలే, నేను సజెషన్స్ ఇవ్వలే ఎవరికి. వాళ్ళు వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయినా మాది ఏం లేదు, సజెషన్స్ అనేది ఏం లేదు. బట్ నేనేందంటే నేను మానిటర్ చూసుకొని మళ్ళీ చేద్దాం అని అనుకునేటోడ్ని. తన ఏంటంటే లేదు టేక్ అవ్వగానే ఓకే అనేవాళ్ళు. లేదు నేను వెళ్ళి సెట్ చేసుకునేవాడిని, డైరెక్టర్ని కూడా అడుగుకోవాలంటే నేను వెళ్ళి సెట్ చేసుకునేవాడిని కాబట్టి అది కాదు సార్ ఇంకా ఇట్లా చేద్దామా అని చెప్పేసి చూసుకొని చేసేవాడిని. సూపర్ అన్న. అన్నా ఇప్పుడు ఒక సినిమాలో హీరోయిన్ అనేది చాలా చాలా ముఖ్యం, హీరోయిన్ చాలా జాగ్రత్తగా చూసుకో. అలాంటి హీరోయిన్ ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్? నేను ఎక్కడ ఏడిపించిన అది మీకు తెలియాలి కదా. ఎంత ఎంత ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఏడిపించినా నేను? ఇది అన్యాయం. ఏ విషయంలో ఏడిపించినా? నేను ఎక్కడ ఏడిపించినా బ్రో? ఇదేంది, ఏం బంధం చేస్తారు? ఎంత నువ్వు గోదావరి కనికి చాలా దగ్గరడు అయితే నీకు ఎంత మంచిగా డైలాగులు వస్తే. అండ్ ఇంకా లీడ్ యాక్టర్స్ అవసరం లేదా? ఆ మాత్రం కో యాక్టర్ సపోర్ట్ ఇవ్వాలి కదన్నా తెలంగాణ స్లాంగ్ లో చెప్పండి. సోహిల్ అని చెప్తున్నాడు కదా, ఇప్పుడు చెప్పావు కదన్నా. మొన్న ఒక దావత్ అనే షో పోతే గాడ అరిగితేమో గట్ల ఇరికిచ్చింది, ఇక్కడ ఏమో నువ్వు ఇరికిస్తున్నావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు సోషల్ మీడియా? ఓకే అన్న చెప్పండి. ఇప్పుడు నువ్వు ఏ విషయంలో ఏడిపించాల్సిన అవసరం? నేను ఏడిపించలే, తను ఏడిచింది. ఏదో తెలంగాణ స్లాంగ్ సంథింగ్ ఒకటి ఏదో చెప్పలేకపోతుందో లేదా టూ డైలాగ్స్ అటు ఇటు ఏదో అయితే ఏదో మిస్కమ్యూనికేషన్ అయిపోయి ఇదవుతూ ఉంటే డైరెక్టర్ గారు ఒక అది ఏంటి అట్లా కాదు ఇది అది అంటే ఈమెకు చెప్ప అంటే జస్ట్ ఇట్లా చేయి అట్లా చేయండి. ఈమెనా చాలా సెన్సిటివ్ యాక్చువల్లీ ఓకే ఫ్రాంక్. ఓకే సెన్సిటివ్ ఎప్పుడు దేనికి ఫీల్ అయితే తెలియదు. మనం జడ్జ్ కూడా చేయలేదు. ఓకేనా? సో అక్యూజ్డ్ ఓకే
అయితే మ్యాటర్ ఏంటంటే తను నేను ఎందుకు ఏడుస్తున్నారు ఇట్లా వెళ్ళిపోయి అంటారు, నేను వెళ్ళి ఏమైంది అని అడిగిన, అడిగితే ఏం లేదు నాకు డైలాగ్స్ అదా ఇదా నాకు ఏం అర్థమైతే లేదు, తెలంగాణ స్లాంగ్ ఎట్లా నాకు ఏం అర్థమైతే సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది. తర్వాత నేనేం చేసిన మరే ఏం అది ఇది అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళా కూల్ అయిపోయింది, అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళా అప్పటి నుంచి నేర్పించడం స్టార్ట్ చేసినాను అన్నమాట. నువ్వు ఏమనంటే సో అది ఇది అని చెప్పి సో ఈ రోజు స్టార్టెడ్ లైక్ అంతే, ఇంకెప్పుడు ఏడ్చినా ఎప్పుడు ఏడవలేదు అండ్ ఇస్ వెరీ గుడ్ పర్ఫార్మర్ టు బి ఫైన్ అంటే అనవసరం అనేసి చివరిలో లేదు ఆ విషయం అని కాదు, కానీ మంచి పర్ఫార్మర్. సో ఈవెన్ మేము లైక్ మేము ఓటీటీ బిజినెస్ అయిపోయింది మాది, సో సినిమా చూపించి మేము ఓటీటీ బిజినెస్ చేసినాం బికాస్ దే లైక్డ్ ఇట్. సో ఇక్కడే మేము సక్సెస్ అయినాం, లేకుంటే ఎవరు తీసుకున్నారు సినిమా చూసి తీసుకున్నారంటే లైక్ వీ ఆల్రెడీ సక్సెస్ ఆన్ దాట్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్ట్రిబ్యూషన్ మాది లైక్ యునో నైజాం దిల్రాజ్ గారు రిలీజ్ చేస్తున్నారు అండ్ ఆంధ్ర వచ్చేసి ఉషా పిక్చర్స్, మన ఏలూరు విజయ్ గారు దే ఆర్ వెరీ ఫేమస్, సో దే ఆర్ స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దే ఆర్. సో సో ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్డ్ వర్క్ అండ్ ద అవుట్పుట్ ఆఫ్ ద మూవీ. సో మేము ఇక్కడే సక్సెస్ అయినాం, మాదేం పెద్ద ప్రొడక్షన్ కాదు, నేను కానీ పాషాబాయ్ కానీ. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మేము ఏదో ఉన్న దాంట్లో మాకు సంపాదించింది మొత్తం పెట్టేసినాం. సో ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి మేము ధైర్యంగా సినిమా అవుట్పుట్ కానీ లేకుంటే సినిమా అంతా కొంచెం చూపించేసి మేము కొంచెం ఇదంతా చేసినాం అనమాట, అక్కడే మేము కొంచెం సక్సెస్. సో దాట్స్ ద రీజన్ ఐ కెన్ సే దట్ దిస్ మూవీ ఈజ్ లైక్ వర్త్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. గ్రేట్. నేను ఎందుకు థియేటర్స్ అంటున్నానంటే ఆ ఫన్, ఆ డాన్స్, ఆ ఈలలు గోలలు అవన్నీ థియేటర్లోనే ఎంజాయ్ చేస్తాం. సో అలాంటి సినిమానే బూట్కడ బాలరాజు. కరెక్ట్, నిజంగా సినిమా ట్రైలర్ కూడా చూసినప్పుడు ఆ టాకీస్ ఫీలింగ్ మళ్ళీ వచ్చింది, ఎస్ మళ్ళీ వింటేజ్ అన్ని చూడబోతున్నాం మనం అని. గ్రేట్. సో ఫైనల్లీ వచ్చేసి వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. గ్రేట్ మేఘ గారు, నాకు తెలిసి ఈ గోదావరి అనే ప్రపంచంలోని బాలరాజుకి సగం ప్రాబ్లమ్స్ మీ వల్లే వస్తున్నాయి అంట. అది కూడా కానీ ఇప్పుడు అది కాదు, బట్ చూసారండి మీ వయసు ఎక్కువ అంట హీరో ఆపోజిట్ అంట, మీ వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ తనకు వస్తున్నాయి. వయసు వరుస అన్నట్టు వయసు కూడా ఎక్కువ అంటారు లేదు లేదు అంటే సినిమాలో అని అడుగుతున్నారు కదా మీరు. అంటే నాకు తెలిసి ఊర్లో అందరూ బాలరాజు వాళ్ళు సఫర్ అవుతున్నారని మాకు తెలిసింది, బట్ మీ దగ్గరకు వచ్చినందుకు ఎందుకు మీరే కొంచెం ఎక్కువ సఫర్ చేస్తున్నారేమో మాకు అనిపించింది. ఆడియన్స్ గా కదన్నా అమ్మాయి వాళ్ళు చాలా బాధలు పడుతున్నాడు, బాలరాజు కూడా పడుతున్నాడు. కష్టపడకపోతే అది తెలిసి ఆ ఊర్లో ఉన్న చాలా అందమైన అమ్మాయి మీరే అనుకుంటా నాకు తెలిసి. నాకు డౌట్ అన్నా, ఒక పక్కన ఆయన మంచి ప్రాసతోని ఒక మంచి రాసుకొని రాజు రాజు ఓ బాలరాజు అని ఒక పక్క కామ చెప్తుంటే నీ కళ్ళు మాత్రం అదే సిరి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు థాంక్ టు సిరి ఆల్సో బికాస్ తను మా సినిమాకి ఎంతో కోఆపరేట్ చేసింది అండ్ రియలీ ఒక సిరి ఒక సీన్ లో అయితే అసలు ఇరగొట్టేసింది అసలు పర్ఫార్మెన్స్ కానీ తన లుక్స్ కానీ. సో సిరి అది చెప్పేది అదే సిరిని కాకుండా మా మేఘ గారి మీద ఎందుకు కళ్ళు పడ్డాయి అంటే అంత అంటే గోదావరి కానీ ఆ ప్రపంచంలో ఆ ఊర్లోని సిరిని కూడా డామినేట్ చేశారా మా మేఘ గారు? అలా ఏం లేదు, భూతాలు భూతాలు ఈక్వల్, బట్ ఎవరు ఒక్కరిని ఇష్టపడాలి కదా, అందరిని ఇష్టపడలేం కదా. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు ఎంత అనుష్క శెట్టి గారు అంటే నాకు ఇష్టమైనా కూడా నేను లాస్ట్కి ఎవరైతే ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నానో వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాను కదా నేను. మేఘ గారు మీ క్యారెక్టర్ గురించి మాకు కొంచెం చెప్పండి, బాలరాజు క్యారెక్టర్కి అయితే మాకు కొంచెం క్లారిటీ వచ్చింది, బట్ మీ క్యారెక్టర్ గురించి ఆడియన్స్. నాది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ హీరోయిన్ ఇంపార్టెంట్ అన్ని సినిమాల్లో అలా ఉంటుంది, అలాంటి పర్సన్ తో జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఐ నో బట్ నో, సో స్క్రీన్ పైన ఏమైతే అవుతుందో వాట్ ఎవర్ అదంతా మహాలక్ష్మి కోసం మహాలక్ష్మి వల్ల అవుతుంది. So that's all I can say. With that anta meeru you'll watch it in theaters. Look wise aithe chaala manchi role andi, half sarees kaani aa telangana slang kaani ooramai aa character chaala taggipothunnayi. So na career starting lone naaku alanti character avadam I'm really happy. Me first starting lone the first lead role kabatti so idan nervous feel ayyara? నర్వస్ అంటే యాక్చువల్లీ ఇది స్టోరీ నరేట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను చాలా కెమెరా షై అండి. సో నేను యాక్టింగ్ చేద్దాము అనుకున్నప్పుడు ఇంత ఇలాంటి రోల్స్ నేను చేయలేనేమో, ముఖ్యంగా రాజు నా బాలరాజు సాంగ్ ఉన్నప్పుడు షీఈస్ ద గర్ల్ ఇస్ ఇన్ లవ్, ఆ అమ్మాయి జాయ్ఫుల్గా డాన్స్ చేస్తూ నవ్వుతూ
ఐ వాజ్ నాట్ షూర్ బికాస్ నేను ఇంట్రోవర్ట్ అనమాట. నట్టు కెమెరా ముందు అందరి ముందు ఐ నో ఇట్స్ ఈజీ, వేరే యాక్టర్సెస్కి అయితే ఈజీ అయి ఉంటుంది, నాకు కూడా ఈజీ నేను చేసేటప్పుడు. బట్ దెన్ యా స్టార్టింగ్లో నేను యాక్చువల్లీ అడిగేదాన్ని ఎప్పుడు డైరెక్టర్ వాళ్ళని ఈ సాంగ్ ఎప్పుడు అని. ఇప్పుడు లేదు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నర్వస్ అంటే అది ఒక సాంగ్ అండి. వాట్ ఐ గెస్ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. అంటే మెయిన్గా మీ క్యారెక్టర్ చూస్తుంటే మీరు ఎంత లక్కీ మీకు తెలుసా, బికాస్ ఆఫ్ అంటే ఒక మంచి విలేజ్ గర్ల్ లుక్. సో ఇప్పట్లో ఎక్కువగా రావట్లేదు, సో అలాంటి వస్తుంటే ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా సినిమా అంతా మీ చుట్టే రివాల్వ్ అవ్వబోతుంది. అండ్ ఇలాంటిది వచ్చినప్పుడు మీరు ఎంత లక్కీ. సో అందుకనే సోహెల్ అని కొంచెం ఎక్కువ చెప్తారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ అన్ ఆడియన్స్ గా యూ సెడ్ వాట్ ఎవర్ యూ ఫీల్ అండ్ దట్ ఐ వాంట్ యూ టు టెల్ హర్. థ్యాంక్ యూ సో మచ్. నో ఇట్ ఆల్రెడీ. మీకు తెలుసు ఆడియన్స్ అర్థమైపోయి ఉంటది, మీకు తెలుసు కదా. అండ్ మీరు కన్వే చేయడంలో కొంచెం డిఫరెంట్ గా కన్వే చేస్తారు. సో ఇలాంటి వేరే కన్వే అయింది. ఓకే, ఇలాంటి పర్సన్ తో ఎలా షూట్ చేశారండి? ఒక 20 మినిట్స్ ఇంటర్వ్యూ చేయడమే చాలా కష్టంగా ఉంది మాకు. సో అలాంటిది ఇన్ని డేస్ ఎలా షూట్ చేశారు, ఆ పర్సన్ ని భరిస్తూ ఆయనతో యాక్ట్ చేస్తూ? అంటే యాక్చువల్లీ మాకు ఒక ప్లస్ ఏమైందంటే, స్టార్టింగ్ లో యాక్టర్ కాబట్టి మమ్మల్ని టీజ్ చేసేవాళ్ళు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి మేము టీజ్ చేసేవాళ్ళం అనమాట. ఎలా అంటే ఫ్యాన్ బాగాలేకపోతే నేను కాస్త అందరం కలిసి సోహెల్ సోహెల్ అని పిలిచేవాళ్ళం తను సెట్ లో ఉన్నప్పుడు. తను పరిగెత్తు కూడా చేయవేందంటే ఫ్యాన్ ఇటు పని చేయట్లేదు, ఇవేరా ప్రొడక్షన్ వాల్యూస్ అని అరిచేవాళ్ళం. కూరలో ఉప్పు లేకపోతే సోహెల్ అని. సో మాకు తప్పలేదు ఆ రివెంజ్, ఆ రివెంజ్ ఇప్పుడు తీసుకున్నాం. ప్రొడ్యూసర్ అంటే ఇంత ఘోరంగా ఉంటదంటే అయిన తర్వాత తెలిసింది. నా 3 సినిమాల ప్రొడ్యూసర్ కి నా పాదావి మందనాలు, పాదావి వందనాలు అంటారా అది. అని ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ యాక్టర్, ఎందుకంటే ఇప్పుడు యాక్టర్గా ఉంటే మనకి వెళ్తాం టైంకి సినిమా అవుతుందా లేదు, ప్రొడ్యూసర్ కంటే మనీ కూడా నువ్వే చూసుకోవాలి. అండ్ నాకు తెలిసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా నువ్వే ఏంటో దగ్గర ఉండి మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసుకుంటే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ గారు. పాషాభాయ్ మొత్తం, పాషాభాయ్ అండ్ మణికుమార్ మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి మన సినిమాకి పాషాభాయ్. ఈ కథ వేరుంటది అనేది నాది పండుది ఇద్దరు. సో ఐ షుడ్ సే థ్యాంక్స్ టు హిమ్. నాకు ఒక పీక్ స్టేజ్ లో మేము ఆస్తులు సంపాదించకపోయినా దోస్తులేమో ఆస్తులు అని చెప్పేసి బతికెట్టుకున్నాం సార్ అని చెప్పేసి, అంటే నా దోస్తుగాడే నా ఆశ పండుగాడు. సూపర్. అంటే బ్యాక్ ఏమైనా వేస్తా ఉన్నావు, ఎందుకంటే యాక్టర్ నువ్వు ప్రొడ్యూసర్ నువ్వే అన్నప్పుడు ఇక్కడ నిజంగా దీనికి ఎంత ఖర్చు అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా దీన్ని రెడ్యూస్ చేయొచ్చు అన్నప్పుడు యాక్టర్గా లేకపోతే ప్రొడ్యూసర్ ఏది డామినేట్ చేస్తుంది మెయిన్? అంటే ఇటు క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. ఫస్ట్ థింగ్ క్వాలిటీ ముఖ్యం, అట్ ది సేమ్ టైం ఖర్చు కూడా తగ్గించాలి. ఎట్లా చేయాలి ఇప్పుడు బూటు కట్టర్ బాలరాజు సాంగ్ ఉంది. యాక్చువల్లీ మేము ఒక బడ్జెట్ అనుకున్నాం, బట్ ఆ సాంగ్కి ఫ్రాంక్లీ స్పీకింగ్ లైక్ మేము అనుకున్నది 12 లక్షలు అయిపోవాలి అని చెప్పేసి అనుకున్నాం. బట్ కట్ చేస్తే ఇట్స్ కాస్ట్ అరౌండ్ లైక్ 18 లాక్స్ తెలియకుండానే. సో 6 లాక్స్ పెరిగిపోయింది. బట్ 1.5 డేలోనే కాల్ షూట్ కంప్లీట్ చేసాం బూట్ కట్ బాలరాజు. అండ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. సూపర్. ఆయన ఆస్కర్ అవార్డు తర్వాత ఆయన లాక్స్లో తీసుకుంటాడు, బట్ నా కష్టాన్ని గుర్తించి నేను వచ్చి నీ కోసం ఫ్రీగా చేస్తా అని చెప్పేసి హీ కేమ్ అండ్ హీ డిడ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఈ కొరియోగ్రాఫర్ ఫర్ ఫ్రీ. నా కష్టాన్ని చూసాడు, ఒకటే అన్నాడు నీ దగ్గర అంటే నీ స్థాయి నుంచే నేను వచ్చినారా, నా కష్టం తెలుసురా, మన టైప్ అనమాట, మన మాస్ టైప్, ఆయనకి ఏసీలో ఏసీ ఇవ్వాలి లేకపోతే ఆయన చెట్టు కింద పోయి మంచిగా కూర్చొని ఆరామ్సే అని, ఇట్లా మన టైప్ అనమాట. సో అట్లా కనెక్ట్ అయినాం. సో ఆయన 1.5 డేలో అసలు కంప్లీట్ చేసి ఒక సింగిల్ షాట్ అనమాట, రింగు 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 బిల్ల షాట్ ఏదైతే ఆ సింగిల్ షాట్ కంటిన్యూ చేయాలి. లేదు మాస్టర్ ఇక్కడ నుంచి కట్ చేసి చేద్దాం అంటే, లేదురా కంటిన్యూ అయ్యేదాకనే నేను వదిలిపెట్టా అని చెప్పేసి నాకు 1 అవర్ గ్యాప్ ఇచ్చి అది వచ్చేదాకా వదిలిపెట్టలే నాకు. సో దట్స్ అ డిడికి ఒకటే అన్నాడు చేసిన తర్వాత, ఇప్పుడు వచ్చిందా అనంటే వచ్చింది మాస్టర్ అంటే. సో మనిషికి నేను చెయ్యలేను అని చెప్పేసి ఎప్పుడైతే మైండ్లో పడిపోతుందో చేయడిగా, నేను చెయ్యగలుగుతా అని చెప్పేసి ప్రయత్నించినవా చేసేయగలుగుతావు, ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పిండు. అండ్ 1 మోర్ థింగ్ అన్న, నీ నుంచి బాగా ఏం అబ్జర్వ్ చేశానంటే, ఒక ఫిల్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీ దగ్గర చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, అందులో డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. బట్ అలా కాకుండా దీనికన్నా ఇంకొంచెం పెద్ద ఫిల్మ్ చేసుకోవాలి, నేను ఇంకొక స్టెప్ ఫ్రంట్కి వెళ్ళాలి అని ఆలోచిస్తాను. బట్ యాక్టర్గా వాట్ ఈస్ స్ట్రగుల్స్ అన్న, ఎందుకంటే ఆడియన్స్కి మేము ఏం చూడం, బట్ మాకు సినిమా వచ్చింది సింపుల్గా జడ్జ్ చేస్తాం సినిమా ఎలా ఉంది అలా ఉందని. బట్ యాక్టర్గా వాట్ ఈస్ యువర్ స్ట్రగుల్స్? అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా బాధ్యతలు పెరిగి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే తీస్తారు భయ్య, కానీ 100 సినిమాల్లో ఒక 10 హిట్ అవుతాయి, లేదా 6-7 హిట్ అవుతాయి, మిగతా 90 మొత్తం పోతుంది, లేకపోతే యావరేజ్ ఉంటే కొన్ని సినిమాలు బాగుంటాయి కానీ థియేటర్కి వచ్చిన తర్వాత అది హిట్ అయిన విషయం అంటే అది బాగుందనే విషయం కూడా తెలిసే లోపు థియేటర్కి వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఉంటాయి. సో అన్ని క్యాలిక్యులేషన్ ఉంటాయి. ఒక యాక్టర్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే డిప్రెషన్స్, ఒక సినిమా మేము హిట్ అవ్వాలని చేస్తాం
ఆ సినిమా ఒకవేళ నో షో పడినప్పుడు లేకపోతే థియేటర్లో జనాలు రానప్పుడు ఆ పెయిన్ ఎట్లుంటుంది అంటే నాలుగు గోడల మధ్య ఏడుస్తూ ఉంటాం. ప్లస్ ఒక యాక్టర్ అనేటోడు లైక్ అండ్ అందులో నేను రియాలిటీ షో నుంచి వచ్చిన, ప్రతి ఇండస్ట్రీలో చిన్న స్క్రీన్ నుంచి వచ్చి స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతవరకు ఎవ్వరు ఇంకా ఒక మంచి పొజిషన్కి రాలేకపోయారు. ఈవెన్ నాట్ ఈవెన్ మీ, నేను కూడా రాలేకపోయినా. ఇంకా నేను సక్సెస్ అవ్వాల్సింది చాలా ఉంది, ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. యాక్టర్గా ప్రూవ్ అయినా మిస్టర్ ప్రెగ్నెంట్ తోని లేకపోతే లక్ష్మీ లక్ష్మణ్తోని ఆర్గనైజ్ ఓకే ఈ యాక్టర్ అని ప్రూవ్, కానీ ఒక హిట్ కొట్టి ఒక రీల్లో ఒక హిట్ కొట్టి అరే మా సెట్ అయిపోయింది అయింది అనేటట్టు ఇంకా రాలేదు. సో ఒక రియాలిటీ షో నుంచి వచ్చినా కాబట్టి నాకేంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు జనాలందరికీ ఒక రికగ్నేషన్ వచ్చింది, కానీ నా క్యారెక్టర్ అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేని వాళ్ళు కొంతమంది లైక్ ఒక 20% 80% ఇష్టపడే వాళ్ళు ఉంటారు, 20% ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఆ ఇష్టపడని వాళ్ళు కమెంట్లు కానీ లేకపోతే వాళ్ళు ఒక తీసిపడేయడం కానీ ఇవన్నీ నేను తీసుకుంటూ ఉన్నా. సో యాక్టర్గా అది కూడా తీసుకుంటున్నా. ప్లస్ లైక్ సినిమా మధ్యలో ఇప్పుడు ఇది 65% అయిపోయిన తర్వాత ఒక చిన్న సిచ్యుయేషన్ వల్ల నేను ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి దేర్ వాజ్ లైక్ ప్రొడ్యూసర్, బట్ ఆయన సినిమా పాపం ఇది ఆయన తప్పుడు కాదు, బట్ సిచ్యువేషన్ ఇస్ వాజ్ లైక్ దాట్. సో అప్పుడు నేను ఎంటర్ అయ్యి లేదు మా పాషాబాయ్ నేను ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు నేను టేక్ ఓవర్ చేస్తాను నేను అని చెప్పేసి ఇంట్లో డాడీ రిటైర్మెంట్ పైసలు నేను సంపాదించిన పైసలు ఒక 13 లక్షలు ఉండే, 13 లక్షలు కాదు 13 + 5 = 18 ఇంట్లో క్యాష్ ఉండే, మా డాడీ ఏమో 20 లక్షలు ఉండే. అవి తీసుకొని అది అడ్వాన్స్ ఇద్దాం ఇల్లుకి అని చెప్పేసి తీసుకొని అది యూజ్ చేసినాం. అది కట్ చేస్తే అది ఇంట్లో ఉండేసరికి నాకు ఎందుకో నేను ఇట్లా బెడ్ మీద పడుకొని ఉంటా ఆ ముంగట నా బీరువా, ఆ బీరువాలో పైసలు కనబడ్డాయి నాకు. అమ్మాయి ఈ టెన్షన్ ఏంద్రా బాబు పని చేద్దాం దీని అమ్మ జీతం, 7 నుంచి అయితే సంపాదించినాము మళ్ళీ దానికే పెడదాం, అల్లే ఉన్నా తప్పేముంది నా సినిమా నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు నేను ఆ ప్రొడ్యూసర్ని ఆ డైరెక్టర్ని సినిమాని ఇంకా నేనే నమ్మకపోతే నేనేం హీరో రా బాయ్ అని చెప్పేసి అనుకొని నేను ఇంకా ఫోన్ చేసి ఐఎమ్ హియర్ చలో కానిద్దాం అని చెప్పేసి బ్యాలెన్స్ ఉన్న పేమెంట్ కట్టేసి దెన్ షూటింగ్ స్టార్ట్ చేసినాం. సో నేను ఒకటే అనుకుంటా ఓకే వచ్చినా ఓకే రాకపోయినా కూడా మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. అదే జీవితం అయితే ఆగదు కదా, 3 పూటలు తిండి లేకుండా అయితే లేము, బట్టలు లేకుండా అయితే లేము, ఇల్లు లేకుండా అయితే లేము. ఇల్లు అంటే రెంట్కి పైసలు అయితే వెళ్తాయి ఎట్లా ఏదో ఇన్స్టాగ్రామ్లలో అవి ఇవి ఏదో యాడ్ చేసుకుంటూ. సో అట్లా అనుకొని నేను మొత్తం పెట్టేసిన. పాషాబాయ్ కూడా పాపం ఆయన ఫుల్ ఇప్పటికి కూడా పాపం ఆయన కూడా చాలా కష్టపడి డబ్బులు తీసుకురావడం, పబ్లిసిటీ చిన్న చిన్నగా పెట్టడము, సినిమా కంప్లీట్ చేయడము, సో ఫైనాన్స్ క్లియర్ చేయడము. సో పెద్ద బిగ్ థింగ్ ఏంటంటే ఫైనాన్స్ తీసుకున్నాడు అనమాట మా పాత ఇప్పుడు ఫైనల్. అది క్లియర్ చేసేసి మొత్తం ల్యాబ్లోకి వెళ్ళి అది క్లియర్ చేసుకొని ఆ మామిడి సిటీ శ్రీనివాస్ అన్న అయితే బాగా హెల్ప్ చేసి మా ఫైనాన్స్ ఎదుగుతాం చాలా పాపం. ఆయన కూడా మమ్మల్ని నమ్మి లేదు మీరు టెన్షన్ పడకండి నేనున్నాను అని చెప్పేసి ఆయన కూడా చాలా ఐడియా ఉంది. ఆయన ఓటీటీ మొత్తం ఆయనకి అప్పచెప్పేసి క్లియర్ చేసేసి దెన్ ఇంకేమో. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ ద ఫిల్మ్. ఇన్ని ఉంటాయి. సో బూట్కట్ బాలరాజు ఏంటంటే పెద్ద ప్రొడక్షన్ కాదు, పెద్ద సంస్థ కాదు, వెనకాల సపోర్ట్ ఉన్న సంస్థ కాదు. బూట్కట్ బాలరాజు అనేది ఒక అందరి కష్టం. ఈవెన్ డైరెక్టర్ 2 సంవత్సరాలు కేటాయించిండు పిల్లల ఫీజు అని అదని ఇదని ఫోన్లు చేస్తూ, ఆయన కూడా ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. మేము ఎన్నిసార్లు కింద మీద పడి ఎట్లా చేద్దాం ఏంటి అని చెప్పేసి ఎంతమంది ఎంప్లాయీస్కి మేము ఇచ్చినాం మాకు తెలుసు. సో మేము ఒక సినిమా అనేది 100 మంది పనిచేస్తే 100 మందికి మేము ఒక ప్రొడ్యూసర్గా మేము బాధ్యత తీసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదంతా. సో దట్ ఈస్ వాట్ వి డిడ్ ఫ్రమ్ అవర్ సైడ్. గ్రేట్ అండి. మెగా గారు మెయిన్గా యాక్టర్గా అసలు ఒక ఇమోషనల్ జర్నీ అనేది చెప్పారు, బట్ యాక్ట్రెస్గా ఏంటంటే ఒక సినిమాలో కనబడిన వాళ్ళు నెక్స్ట్ సినిమా కనబడతారు లేదు కూడా లేదు తెలుగు ఇండస్ట్రీ మెయిన్గా అది అయిపోతుంది. ఇలాంటప్పుడు మీ మైండ్లో ఎలా రన్ అవుతుంటారు యాక్ట్రెస్గా నేను ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మీ ప్లానింగ్ ఏంటి మెయిన్గా? డెఫినెట్గా ఇట్స్ చాలా అన్సర్టైన్ అండి ఇక్కడ. సో ఇట్స్ జస్ట్ దాట్ నాకు ఒకసారి ఒక డైరెక్టర్ చెప్పారు దట్ మీగా డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ, ఏం ఎక్స్పెక్ట్ చేయకు వెనక్కి అని. సో ఐమ్ ఇన్ దట్ జోన్ రైట్ నౌ అయితే. సో బూట్కట్ నుండి అయినా దేని నుండి అయినా నేనైతే నా బెస్ట్ ఇచ్చాను, వాట్ ఎవర్ కమ్స్ మై వే ఐ టేక్ ఇట్, ఐ విల్ యాక్సెప్ట్ దట్. సో అవుతుందా అవ్వదా, మనం ఎంత అవుతుంది అనుకున్నా అది అవ్వదు, ఎంత అవ్వదు అనుకున్నా అది అవుతుంది. సో ఇట్స్ ఐ బిలీవ్ ఇట్స్ ఆల్ అబౌట్ లక్.
టాలెంట్ అదంతా ఉంటుంది, బట్ అదంతా సెకండరీ. ఐ బిలీవ్ లక్ ఫేవర్ చెయ్యాలి మనకి, అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి. ఐ థింక్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ వరింగ్ అబౌట్ ఇట్, సో జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ఇట్. సో బూట్ కిట్ బాల్, మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫర్ ఫిబ్రవరి 2nd? ఐ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అండి, బికాస్ నాకు యాజ్ ఎ సెడ్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం కాబట్టి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది నా క్యారెక్టర్కి. సో నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, మా పేరెంట్స్ని అందరినీ కూర్చోబెట్టి ఐ వాంట్ టు షో దెమ్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఆడియన్స్ కూడా, దెర్ ఆర్ పీపుల్ హూ థింక్ ఐ కెన్ డూ రియలీ వెల్ ఇన్ యాక్టింగ్. సో వాళ్ళందరికి కూడా చూసి ఐ కెన్ నాట్ వెయిట్ ఫర్ దర్ రివ్యూస్ అనమాట. వెరీ ఎక్సైటెడ్. సూపర్. సో రియల్ లైఫ్లో కోల్ మైన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బాగుందండి, అది ఎంత కష్టపడుతున్నారు. I have no idea ఎన్ని కిలోమీటర్స్ వచ్చాయి. మరి బాగుందండి అంటున్నారు. అంటే ఒక్కరోజు కాబట్టి బాగుంది, ఎవ్రీడే అంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. అందులోనూ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ఈ డెత్ స్టోరీస్ కూడా విన్నాము, ఇలా తప్పిపోయి అక్కడే 10 రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీస్ కానీ సెల్యూట్ అంత ఇంకేం చెప్తాము. ఇట్స్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ అండి వాళ్ళందరూ. జస్ట్ 2 questions ఫర్ ఆడియన్స్, ఎక్కువగా ఎక్కువ వినబడుతుంటారు అంటే, ఒక మీరు అప్కమింగ్ హీరోస్ అనొచ్చు, ఎమర్జింగ్ హీరోస్, అసలు సోహిల్ అన్న పేరు ఎలా వినబడుతుంది? బిగ్ బాస్లో చాలా మంది వస్తున్నారు అయిపోతుంది, బట్ సోహిల్ అన్న పేరు మాత్రం కాన్స్టెంట్గా వినబడుతూనే వెళ్తుంది ఇండస్ట్రీలో. హౌ? సీ, అదే నేనేంటంటే ఆపర్చునిటీస్ ఏదైతే బిగ్ బాస్ బయటకు వచ్చిన నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయో, సో అది నేను ఎన్కరేజ్ చేసుకున్నా ఫస్ట్. సో 4 movies, లైక్ అందరు అంటారు లైక్ యూ వుడ్ హ్యావ్ చూస్ లైక్ 1 ఇయర్కి ఒక సినిమా చేయాల్సింది నువ్వు అది అని చెప్పేసి, విచ్ ఐ డిడ్ విత్ మిస్టర్ ప్రెగ్నెంట్. సో మిస్టర్ ప్రెగ్నెంట్ చేసిన తర్వాత 1 ఇయర్ వరకు ఏ సినిమా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది 2nd 1 ఇయర్ తర్వాత ఈ సినిమా యాక్సెప్ట్ చేసిన నేను. సో దాని తర్వాత లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడే, శ్రీకృష్ణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి దెన్ ఐ యాక్సెప్టెడ్ దాట్ అండ్ లక్కీ లక్ష్మణ్ వాజ్ గుడ్ స్క్రిప్ట్. సో అట్లానే యాక్సెప్ట్ చేసుకుని ఎన్కరేజ్ చేసుకొని నేను ఇట్లా అట్ ఎ టైమ్ 3 సినిమాలు షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిన నేను. సో అట్లా సినిమాలు కాన్స్టెంట్గా రిలీజ్ అవుతున్నాయి. 13 మంత్స్లో నాకు 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, 4th మూవీ ఇది. సో అట్లా నా కాన్స్టెంట్గా నా పేరు వినిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే, ఈవెన్ నేను ఇంకో సినిమా కూడా సైన్ చేసిన వస్తూనే ఉన్నాయి, బట్ యాక్టర్గా ప్రూవ్ అయినా ఓకే, హీజ్ ఎ గుడ్ యాక్టర్, వీని మంచి బ్రేక్ రావాలి అని చెప్పేసి ఒకటి ఇండస్ట్రీలో అయితే ఆ పేరు తెచ్చుకున్నా. ఆడియన్స్లో కూడా ఓకే, సో ఏమన్నా బాగా చేసిండు మిస్టర్ ప్రెగ్నెంట్ చేసిండు, లైక్ ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు కమర్షియల్గా మంచి చూపించారు ఆయనని, సో మన లక్కీ లక్ష్మణ్ మంచి క్యూట్ చూడు, మంచి చేసిండు అది అని చెప్పి పేరు వచ్చింది. సో దాంతోనే ఆపర్చునిటీస్ రావడం అదంతా జరుగుతున్నాయి అనమాట. సో అందుకే అట్లా పేరు వినిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా యాక్టర్గా కూడా పేరు వచ్చింది కానీ. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇదేమైనా రొటీన్గా ఉంటుందా అంటే, సి ఫ్యాక్ట్ కొద్దాం, చాలామంది ఫ్యాక్ట్ మాట్లాడుకోరు. ఎవరి సినిమాలు వాళ్ళు డబ్బు కొట్టుకుంటా ఉంటారు. ఓకే, మాది మస్తు, మాది మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటారు. మిస్టర్ ప్రెగ్నెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ చేసిన ఏం 10 కోట్లు 20 కోట్లు అయితే వసూలు చేయలే కదా మరి. సో ఇట్స్ నాట్ అబౌట్ ద డిఫరెంట్ సబ్జెక్ట్ ఆర్ సంథింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ద హౌ వీ ట్రీట్ ద మూవీ. లైక్ ఒక సబ్జెక్ట్ లైక్ లవ్ స్టోరీ, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ అలాంటివి వచ్చినాయి, కానీ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమాలో ఏంటంటే ట్రీట్మెంట్ బాగుంటుంది, ఫన్ ఉంటుంది. మీకు ఏ సినిమా అయినా కూడా అన్ని రొటీన్ సబ్జెక్ట్లు డిఫరెంట్ ఏమి ఉండవు. మీరు పెద్ద చిన్న సినిమాలు పెద్ద హిట్లైనా చూసుకోండి, లైక్ ఆల్రెడీ వచ్చిన కథలకెళ్ళి అటు ఇటుగా ఉంటాయి, కానీ ట్రీట్మెంట్ అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా అంటే ఏంటిది? 150 పెడితే ఆడు థియేటర్లో కూర్చొని వాడు ఎంజాయ్ చేయాలి, అదే సినిమా. సో ఎలా ఉన్నదని కాదు. సో ఈ సినిమా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు మంచిగా. అంటే నేను అనేది ఏంటంటే, నేను కూర్చొని అసలు కథ నుంచి బయటికి రారు, ఎవడు ఇట్లా పట్టుకొని అటు ఇటు చూడడు, మస్తు ముచ్చట్లు పెట్టుకుంటారు మనం అనుకుంటాం కదా ఇట్లా, ఎమ్మ గమ్మ చెప్పిండు కదా ఏంటంటే అవి చూసినా వారు ఇట్లా అన్నాడు. సో ఈ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు అనమాట. సో దాట్స్ ద మూవీస్ గుడ్ కట్ బాల్ రాజు. ఆల్రెడీ ట్రైలర్లో టీజర్ చాలా పర్ఫెక్ట్ గా చూపించారు, దట్ వన్ లైన్ పంచెస్ గానే చాలా, జస్ట్ గివింగ్ క్లారిటీ. ఎవరన్నా ఆ ట్రైలర్ కొత్త అంటే స్టోరీ కొత్తదనం ఏం లేదు కదా అని అంటే, ఇప్పుడు అందరు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మిస్టర్ ప్రెగ్నెంట్ తర్వాత మళ్ళీ ఏదైనా కొత్త స్టోరీ చేస్తాడు, బట్ ఒక సోహెల్ గాడు మళ్ళా కనబడాలి, సోహెల్ గాడు మ్యానరిజం కనబడాలి, సోహెల్ గాడు ఎంటర్టైన్మెంట్ కనబడాలి అంటే పూడికడ్ బాలరాజు పర్ఫెక్ట్ మూవీ. సో వన్ మోర్ థింగ్ అనమాట, అంటే మిడ్ రేంజ్ హీరోస్ కానీ స్టార్ వేసుకొని వాళ్ళకి యావరేజ్ స్టాక్ వస్తేనే వాళ్ళకి మనీ రావడం చాలా కష్టం. అలాంటిది వీళ్ళకి బ్రేక్ ఈవెన్ అవుతుందా అసలు, లేకపోతే ఏ విధంగా వాళ్ళ ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్స్లో ఉంటారా, ఎలా ఉంటారు, ఇది ఎంతవరకు నిజం?
అంటే మనం ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే కొన్ని సినిమాలు యాక్చువల్లీ మాకు ఇన్ని కోట్స్ కలెక్ట్ చేసింది. అంటే కొన్ని సినిమాలు మాకు 50 కోట్లు 30 కోట్లు కలెక్ట్ చేసింది, 10 కోట్లు కలెక్ట్ చేసింది. కొంతమంది పాపం ఏంటంటే వాళ్ళకి ప్రొడ్యూసర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఇవన్నీ అందరు ఉంటారు. అండ్ అందరు సర్వైవల్ కోసమే ఉన్నాం వీళ్ళకి ఇక్కడ అందరం. సో ఇక్కడ ఎగ్జిబ్యూటర్ పోయి, డిస్ట్రిబ్యూటర్ పోయి, అదంతా పోయి, రెంట్లు పోయి, అది పోయి, రెంట్లు పోయి, అన్నీ పోయి లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు వచ్చాయి అనుకున్నాను. ఆ 10 రూపాయల్లో ప్రొడ్యూసర్కి వచ్చేది 35 రూపాయలు, సారీ 3 రూపాయలు లేదా 3.5 రూపాయలు. 100 రూపాయలు వచ్చినాయి అనుకో, 35 రూపాయలు మాత్రమే ప్రొడ్యూసర్కి వస్తుంది. అది ఫ్యాక్ట్ ఎవరికి తెలియదు. అది మిగతా 65 రూపీస్ పాపం అందరూ ఇక వాళ్ళది కూడా తప్పు, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెంట్లు, ఈ ఖర్చులు అవన్నీ పోను. లాస్ట్ ప్రొడ్యూసర్ మీద 35% 40% మాత్రమే. ఇది ఎవరు తెలియదు చాలా మందికి. అందరు అనుకుంటారు ప్రొడ్యూసర్ అమ్మా 50 కోట్లు వచ్చినా ఏం ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అది కాదు. సో అన్నీ పోను, ప్రొడ్యూసర్ మిగిలేదు అది. అటు ఇటు ఇటు అటు అందరూ, అందుకే అందరూ సర్వైవల్ కోసం ఉన్నాం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా పాపం చాలామంది ఏంటంటే ఎన్నో సినిమాలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు నమ్మకంతో తీసుకొని ఎన్నో సినిమాలు లాస్ అయిన లాస్ ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్కి. ప్రొడ్యూసర్ అన్నా కొంచెం ఇది కానీ, కానీ డిస్ట్రిబ్యూటర్స్ పాపం వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. సో మేఘా గారు, ఇవన్నీ మీరు పక్క నుండి మాట్లాడితే మాకు వేరేలా ఉంది, హీరోయిన్ పక్కన పెట్టి ఇవన్నీ. బట్ ఎనీథింగ్, ఈ యాక్టర్గా ఒక యాక్టర్గా వాట్ లైక్స్ యూ మోర్, అంటే ఏం నచ్చుతుంది మీకు సోహెల్ దగ్గర యాజ్ ఎ యాక్టర్? మెయిన్గా యాక్టింగ్ అయితే హీ డస్ ఎ గుడ్ జాబ్ అండ్ ఇన్ మిస్టర్ ప్రెగ్నెంట్ చూసుంటే. బట్ యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ ఒకటే కాదు, సోషల్ స్కిల్స్ ఉండాలి. ముఖ్యంగా హీరోస్కి సోషల్ స్కిల్స్ ఉండాలి, దట్ జీల్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఓన్లీ దెన్ ఎనీబడి కెన్ మేక్ ఎనీథింగ్. దట్ టు ఇఫ్ మీరు తను చెప్తున్నట్టు హీస్ వర్కింగ్ వెరీ హార్డ్, అది ఆల్సో యాక్టింగ్, యాక్టర్ స్కిల్ కిందకే వస్తుంది. అది లేకపోతే నోబడి కెన్ బికమ్ అ బిగ్ వన్. సో హీస్ ఎ గ్రేట్ వన్. అదంతా కలిపి చెప్తే మాత్రం, ఒకవేళ మీరు ఓన్లీ యాక్టింగ్ స్కిల్ గురించే మాట్లాడుతుంటే హీస్ ఐ రియలీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్ ఇన్ మిస్టర్ ప్రెగ్నెంట్. ఓకే, సినిమా అయిపోయేలోపు మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, అది మాకు తెలుసు. బట్ ఎనీవే, సోహెల్ అని ఎప్పుడైనా చెప్పారు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండద్దు రా బాబు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడల్లా డిస్కషన్ వచ్చిందా అంటే అనుకున్నది మనసులో ఎక్కడ ఏముంటుంది వెంటనే అలా నోట్ నుంచి వచ్చేస్తుంది కదా, అది వస్తుంది. చెప్పారు 2-3 సార్లు దానికి రియాక్షన్ లేదు సోహెల్ అని. తన పార్టీ, ఐ మీన్ హీస్ లైక్, సి తనది చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. అది యాజ్ ఎ ఫ్రెండ్ నేను చెప్పేది నేను చెప్తాను, యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఎ గ్రోన్ అప్ మ్యాన్, తనకి ఏం చేయాలో తనకు తెలుసు. సో అంతే. ఓకే, నేను ఒకటే చెప్తాను, నేను కుల్లం కుల్లా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కటి అంటే చాలా మంది ఏం చెప్తారంటే ప్రతి ఒక్కటి నువ్వు చెప్పకు, అంటే అన్ని నీకు జరిగేటి కానీ అవన్నీ ఎందుకు నీకు, అవన్నీ నువ్వు మీడియా ముందు కానీ లేకపోతే నీ ఫ్రెండ్స్ కానీ, యూ షుడ్ నాట్ షేర్ ఆల్ ద థింగ్స్ యువర్ పర్సనల్ థింగ్స్. సో నేనేందంటే నేను నాలెక్కుంటా పోయి, ఎదుటోడు ఎట్లా తీసుకుంటాడు అనేది నేను నాలెక్కున్నా కాబట్టి ఈ పొజిషన్కి వచ్చినా నేను. ఇప్పుడు మనం అందరు రైట్ పీపుల్ ఎవడు ఏంటిది అనేది మనకి ఎప్పటికి తెలియదు. ఇగో ఇదే ప్రాబ్లం అంతా అన్నతో, ఇదే ప్రాబ్లం కాదు క్యాలిక్యులేషన్ సార్, పాజిటివ్ గా తీసుకుంటాను కాదని కాదు, పాజిటివ్ గా తీసుకుంటాను కాదని కాదు. నేను బేసికల్లీ రైట్ పీపుల్ ఏంది రాంగ్ పీపుల్ అనేది యూ నెవర్ జడ్జ్, యూ కాంట్ జడ్జ్. ఇప్పుడున్న జనరేషన్ లో నీ పక్కన ఉన్నాడే అది రైట్ ఆ రాంగ్ అని తెలియదు. పైన నవ్వుతూ మాట్లాడితే కొన్ని ఇమేజెస్ వస్తాయి, వెనకాల కత్తి ఉంటుంది, ముంగటేమో ఫ్లవర్ ఉంటుంది. నేను అదే అంటున్నా, ముంగట షేక్ హ్యాండ్ ఇస్తాడు, వెనకాల కత్తి ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు సో అండ్ సో పర్సన్ మా పక్కనే ఉంటూ అన్ని మాతో అన్ని బాగానే ఉండి మా గురించే బయట సినిమా గురించి మా గురించి కానీ ఇదంతా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్న విషయాలు కూడా మేము విన్నాం బ్రో, అట్లాంటిది కూడా విన్నాం మేము. రీసెంట్లీ ఫోన్ చేసి ఒకటే అన్నా, నువ్వన్నీ ఉండాలి ఇండస్ట్రీలో నేనని ఉండాలి కూడా చెప్పిన, నువ్వని ఉండాలి నేనని ఉండాలి, నేను నేను వదిలిపెట్టా అని చెప్పేసి ఇది కూడా చెప్పిన. ఇదన్న నేను వెళ్ళిపోతాను, నేను ఉండాలి, ఎందుకంటే వాడికి మిస్టేక్ తెలుసు వాట్ హీ డిడ్ ఫర్ మీ అనేది. బట్ ఆడియన్గా మాకు భయం వేస్తుంది అన్న నువ్వు అలా మాట్లాడితే. ఎందుకు వాట్ అంటే అబౌట్ యువర్ కెరీర్ గురించి ఆలోచించిన, నెక్స్ట్ సోహెల్ అనికి ఏమవుతుంది, లేకపోతే సోహెల్ అన్న దీన్ని ఎలా మిగతా వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారు దీన్ని మాట్లాడిన దాన్ని. నాకు ఎలా ఉండని పర్లేదు, నేను నాలెక్కుంటా పోయి, నేను ఇప్పుడు ఎదుటోడు కోసం నేను బతుకుతలేను. ఇప్పుడు రేపు ఇప్పుడు ఎవడు ఎప్పుడు ఎట్లా పోతాడో తెలియదు, పోయి పైకి ఉన్నన్ని రోజులు నేను నీ లెక్క బతుకు,
ఓకే, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారి మూవీ ఉంది నా పేరు సూర్య, అదే కదా, నా పేరు సూర్య సినిమాలో క్యారెక్టర్ చంపుకొని బతుకుతా అంటే మొత్తం మెంటల్ ఎక్కుతా ఉంటుంది చూడండి. సో అట్లనే మెంటల్ ఎక్కించుకుని కూర్చొని నేను, ఎందుకంటే ఆయన మళ్ళా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్కి మళ్ళీ వచ్చి మాట్లాడడం విజిల్ వేసేరు. సో ఇక్కడ కూడా విజిల్ వేయరు, నేను నా లెక్కనే ఉంటాను సింపుల్. మీరు అర్జున్ గారు ఏదైతే ఎగ్జాంపుల్ చూపించారో నా పేరు సూర్యలో, దట్స్ మీ, నేను నా లెక్కనే ఉంటాను ఏమన్నా కానీ కెమెరా ముందు కానీ కెమెరా. ఇది ఒక జాబ్ బ్రో, ఇది నేను యాక్టర్ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్, ఇట్స్ ఎ జాబ్, ఏదొక జాబ్, వీఆర్ గివింగ్ దట్ ప్రోడక్ట్ టు ద ఆడియన్స్, కమ్ అండ్ ఎంటర్టైన్, అంటే ఎంటర్టైన్ అవ్వండి, అంతే మేము ఇచ్చేది. ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ యాక్టర్, అట్లా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి, అందరితో ఇప్పటికి కూడా కలిసిమెలిసి ఉంటాను, నీకు తెలిసింది తెలుసు. సో నేను నార్మల్గానే ఉంటాను. సో అట్లా నేను ఫీల్ అవుతాయా ఇలా ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఆఫ్ కోర్స్ ఏం చేస్తా చెప్పండి, అసలు అలా ఉన్నా తప్పే ఇలా ఉన్నా తప్పే అసలు. అదే నేను అనుకుంటాను అట్లా చేసిన తప్పు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కాదు, నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి నా ఒరిజినల్ క్యారెక్టర్, నాకు ఆల్రెడీ బిగ్ బాస్ లో ఒరిజినల్ క్యారెక్టర్ చూసేసారు. బిగ్ బాస్ అనేది ఎంత యూనో ఎంత పెద్ద టాస్క్ అంటే, అది మాకు అక్కడికి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ బయట పెట్టేస్తున్నావు నువ్వు. ఓకే, నీ క్యారెక్టర్ 10 మంది ముందు బయట పెడుతున్నావు అంటే అది బిగ్ డీల్. అది బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బిగ్ బాస్ చేసి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నా అంటే అది ఎంత నేను మైండ్కి ఎంత తీసుకుంటాను, నెగిటివ్ ఎంత తీసుకుంటున్నానో తెలుసు, పాజిటివ్ ఎంత తీసుకుంటున్నానో తెలుసు, ఆ పాజిటివ్ వల్ల నేను ఇంకా బతుకున్నాను. ఓకే, సో సింపుల్. సో అలా చేసుకుంటూ వెళ్తున్నా కాబట్టి స్టిల్ ఐఎమ్ సర్వైవింగ్. సో ఫైనల్లీ మేఘా గారు మీ వర్డ్స్ చెప్పండి. ఇప్పుడు అన్నతో మాట్లాడితే నాకు లేని కూడా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, అందులాగా నేను అయిపోవాలండి. సో ఫైనల్లీ బూట్కట్ బాలరాజు గురించి ఆడియన్స్ వాట్ దే ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు మంచి పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ మా బీజం కూడా. సో అనుదీప్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగొట్టి ఇప్పుడు హనుమాన్ రీసెంట్గా హనుమాన్ తర్వాత మందే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇద్దరు సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ మై ఫిల్మ్ అండ్ ఆల్ కొరియోగ్రాఫర్ సక్సెస్ఫుల్ శేఖర్ మాస్టర్, మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, భాను మాస్టర్ అండ్ విజయ్ బిని గారు ఇప్పుడు రీసెంట్ స్వామి మా నా స్వామి రంగ డైరెక్టర్. సో హీఈస్ ద కొరియోగ్రాఫర్ ఫర్ అనదర్ సాంగ్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. సో అందరు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బెక్కమేన గోపాల్ గారి స్టోరీ ఆయన అందరితో చూపించి అండ్ రామ్ ప్రసాద్ అండ్ రాకేష్ రైటర్స్. సో అందరూ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ యూనో ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ మాకు ఇది చేయాలి, అందరు సపోర్ట్ చేసుకుంటేనే వచ్చారు బ్రో. ఫ్రాంక్లీ స్పీకింగ్ అందరి హార్డ్ వర్క్, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు తెలుసుకొని అందరు ఒకరికొకరు చేసుకొని సినిమా కంప్లీట్ చేద్దామని చేసి బయట తీస్తున్నాం అంతే. చూసా ఆయన మిమ్మల్ని అడిగితే ఆయన చెప్పేశారు ఏం చెప్పాలి బుట్టుగట్టు బాలరాజు గురించి. మీరు రిప్రజెంట్ చేస్తాం కాబట్టి సినిమాని. సో తను ఏం చెప్పినా ఇంటర్వ్యూ హెల్త్ మెచ్యూరిటీ వచ్చింది రేఖా గారికి. నేను మాత్రం అందరికి చెప్తాను, నేను మోసం చేయ ఆడియన్స్ కి, ఈ సినిమాతో డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు నా క్యారెక్టరైజేషన్. మేఘా గారు కాంటాక్ట్ మీ ఫోన్ ఏమైనా సేవ్ ఉంటుందా? మేగ్ ఎంఈజి మేగ్ అని చూపించండి మా ఆడియన్స్. ఎంఈజి మేగ్ సూపర్. చూస్తే కళ్ళు ఎందుకు ఇలా పెట్టారు అది 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 కాదు, అది ఏంటంటే తనది ట్రూ, అది సేవ్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది కదా మనం నంబర్ రాగానే కొంచెం సేవ్ చేస్తాం కదా, అదొకసారి సేవ్ చేసిన అనమాట. సో సేవ్ చేస్తే మేగ్ అట్లనే ఉంది. సో అదే సేవ్ చేస్తాను. ఏది మీదేంది ఫోన్? వద్దు నాయన నీకు దండం పెడతా. అలా ఇలా వదిలితేనే లేలిపోలు క్వశ్చన్ వస్తుంది. స్కామ్ అని పెట్టింది బ్రో, తిరిగి 2-3 నెంబర్స్ స్కామ్ 1 స్కామ్ 2 న్యూ స్కామ్ స్కామ్ అని పెట్టింది. నన్ను ఏం చేయమంటే మేఘా గారితో ఏదైనా ఫోటో ఉందా మీ ఫోన్లో? వావ్. So wish you all the success. Thank you bro. Thank you so much Channa. Thank you so and please do watch Butkat Balaraju in theaters on February 2nd. మీ జీతాలతో మా జీవితాలు మార్చండి. సో మేము అందరం కష్టపడ్డాం, మీలో నేను ఒకరిని, అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి. ఆల్రెడీ అప్రూవ్డ్ అన్న, మా జీతాలు పెడదాం ఫిక్స్ అయిపోయాం 150 రూపాయలు అందులోంచి తీసి. సో విష్ ఆల్ ద సక్సెస్. ఇంటర్వ్యూ ద్వారా నువ్వు ఇన్స్పైర్ చేస్తుంటావు, సినిమా ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ద సక్సెస్. మేఘా గారు మీరు కూడా ఇంకా మంచి మంచి సినిమాలు చేయండి. థ్యాంక్ యూ. సో బుట్కట్ బాలరాజు మీరు అందరూ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.